అండి, వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు మన వాట్ ఏ టేస్ట్ లో మీకు కొత్త రుచులు పరిచయం చేయడానికి మేము వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంటున్న ఉలవశ్రీ రెస్టారెంట్ కి. మరి అక్కడ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారో తెలుసుకుందాం. హాయ్ పండి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఈ రోజు మా వాట్ ఏ టేస్ట్ 2 ఇయర్స్ కోసం ఏం ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నారు? ఒక స్టార్టర్ చేస్తున్నాం అండి చికెన్ లో ఈరోజు. ఓకే, చికెన్ రైస్ మోమోస్. చికెన్ రైస్ మోమోస్. చికెన్ రైస్ మోమోసో మోమోస్ మోమోస్ చికెన్ రైస్ మోమోసోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో పండి గారు ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఓకే అండి, చికెన్, బాస్మతి రైస్, మైదా, సాల్ట్, ఎగ్, వైట్ పెప్పర్, గ్రీన్ చిల్లీ, లెమన్, కొత్తిమీర, చిల్లీ పౌడర్, గరం మసాలా, ఆయిల్. చికెన్ రైస్ మోమోసోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చికెన్ మనం ఇది ముందుగా ఇలా కీమా కొట్టి పెట్టుకున్నామండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి ఇది చికెన్ కీమా బర్స్ ఏ విధంగా రెడీ చేసుకుంటే ఆ విధంగా ప్రిపేర్ చేసుకుందాం. ముందు సాల్ట్. సో చికెన్ ఫస్ట్ కీమా చేసేసుకోవాలి వితౌట్, అంటే బోన్లెస్ చికెన్ ఫుల్ కీమా చేసేసుకొని పెట్టండి. గార్లిక్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొద్ది గరం మసాలా, చిల్లీ పౌడర్, కార్న్ఫ్లవర్, ఓకే, మైదా, ఎగ్ అండి, ఎగ్, ఎస్, కొద్ది లెమన్, లెమన్ మంచిగా కలిపేసుకున్నాం. ఓకే, సో చికెన్లో చికెన్ని కీమా చేసుకొని అందులో మనం సాల్ట్, కారం, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, కార్న్ఫ్లోర్, మైదా, కారం, లెమన్ జ్యూస్, ఎగ్ వైట్ అండ్ ఎల్లో, ఎనఫ్ వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము, కొత్తిమీర. ఓకే, ఈ విధంగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకునే మనం చిన్న చిన్న బాల్స్ టైప్లో చేసుకున్నాం. ముందుగా నానబెట్టి రైస్ మనం వాటర్ లేకుండా ఈ విధంగా తీసి పెట్టేయండి. దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఈ రైస్లో ఈ మనం బాల్ చేసుకున్న చికెన్ వేసి జస్ట్ ఇలా అదేమైనా ఆయిల్ డీప్ ఫ్రై ఏమైనా చేసుకోవాలి? మనం డీప్ ఫ్రై అవసరం లేదండి, దీన్ని మనం స్టీమ్ చేస్తాం. ఓ సో ఇలా మనం చికెన్లోనే చేసుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా నాన్ వెజ్లో కూడా సేమ్ ఇలాగే ఫ్రాన్స్లో చేసుకోవచ్చు అండి, ఫిష్లో చేసుకోవచ్చు, అలాగే ఫిష్లో యాడ్ చేసుకోవచ్చు. అవునండి, మటన్ మనకి ఆ బాయిల్ అని కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి బాయిల్ చేసిన మటన్ తీసుకొని మసాలాలు హెవీ కాకుండా లైట్గా వేసుకొని ఈ విధంగా చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఓకే, సో అలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు రైస్తో డైరెక్ట్ ఆల్రెడీ బాయిల్ కుక్ అయిన రైస్తో చేయడానికి ఉంటుందా ఇలాగా? లేదండి, పచ్చి రైస్ తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో అది కూడా ఇలాగా మనం బాస్మతి రైస్ తీసుకోవాలా లేకపోతే ఇంకా ఏ రైస్ అయినా సరే? ఏ రైస్ అయినా పర్లేదు, బాస్మతి రైస్ అంటే మనకి అవి స్టీమ్ అయిన తర్వాత బాగా. ఇది రెగ్యులర్గా ఈ స్టాటర్ అనేది ఇక్కడ ఉంటుందా లేకపోతే అప్పుడప్పుడు స్పెషల్ ఎప్పుడైనా పెడతారా? ఇది వీకెండ్స్లో స్పెషల్స్లో ఉంటుందండి. సో ఉలవచారులో వీకెండ్స్లో స్పెషల్లో ఉంటుంది. అవునండి, సో ఉంటుందా దీనికి? దీని ఫీడ్బ్యాక్ ఏంటి, దీనికి ఎక్కువ కస్టమర్స్ ఉంటారా? చాలా బాగుంటుందండి ఫీడ్బ్యాక్ అనేది. ఇది ఒకరు తిన్న వాళ్ళు కొన్ని కొన్నిసార్లు పార్సల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు టేస్ట్ వచ్చేసి. ఓకే ఓకేని, ఇల్లు మన స్టీమ్కి కొద్దిగా వాటర్ పోసుకున్నది స్టవ్ వెలిగింది. వాటర్ యాడ్ చేయనా? ఓకే, వాటర్ పోయింది. ఓకే సరిపోతాయండి. ఈ విధంగా మనం అన్ని కూడా రైస్తో చేసి పెట్టుకున్నామండి. మనకి వాటర్ కూడా వేడైపోయింది కాబట్టి మనం దీన్ని ఎలా స్టీమ్ చేసుకోవాలంటే ఈ వాటర్ మీద డైరెక్ట్గా వేసినా కానీ స్టీమ్కో, ఎందుకంటే అసలుగా అది ఊడిపోతాయి కాబట్టి. ఇలాంటి బొక్కల గిన్నె ఏదైనా ఉంటే కనుక ఇది టైప్లో పెట్టుకుంటే ఆ స్టీమ్కి అనేది ఆ పైన మనం మొత్తం ఇదవుతుంది. ఇది దీనిలో పెట్టేసి
ఇప్పుడు ఒకటి ఓకే సో అంతా కూడా వాటి పైన పెడితే ఆవిరికి అది మంచిగా స్టీమ్ అయిపోతుంది స్టీమ్ అయిపోతాయి మన మధ్యలో ఒకసారి తీసిన తర్వాత ఒకళ్ళ కింద వరకు మనకి స్టీమ్ వస్తుంది మనకు ఒక సైడ్ కావట్లేదు ఆ టైప్లో మనం తిప్పుకుంటే టర్న్ చేస్తే బాగుంటుంది ఇది మనకి గిన్నె చిన్నగా అయిపోయింది కాబట్టి పెద్ద సైజులో ఉంది కాబట్టి మనకు కరెక్ట్ లేదు లేదంటే సరిపడా లిడ్ అని పెడితే కనుక మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది దీనికి మనం క్లోజ్ చేసేద్దాం మనకి ఆవిరి అనేది బయట రాకుండా క్లోజ్ చేస్తున్నాం ఓకే అవును ఇప్పుడు మనకి లైక్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా సో దాంట్లో దానిలోనే పెట్టుకోవాలి దాంట్లో పెట్టుకొని దాంట్లో పెట్టి మనకి కొన్ని విజిల్ కుక్కర్ ఉంటాయండి ఒక విజిల్ వస్తే తీసేయచ్చు కొన్ని కొన్ని మామూలుగా ఉంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసి తీసేసుకోవాలి సరిపోతుందండి ఓకే సో 5 మినిట్స్ ఉంచేసుకొని తీసేసేయచ్చు అనమాట ఓకే ఓకే సో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలంటే అంటే లిటిల్ టఫ్ బట్ మనకి ఇడ్లీ కుక్కర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి ఈజీ అయిపోతుంది లైక్ 5 మినిట్స్ అలా ఉంచుకోవచ్చు లేదా విజిల్ వచ్చేదైతే 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలంట సో ఇది స్టీమ్తో అయ్యేది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది అఫ్కోర్స్ స్టీమ్తో అయ్యేది కాబట్టి చికెన్ అంటున్నారు అందరూ ఇష్టపడి తింటారు అట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా లేదు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారు ప్లస్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది చికెన్ నాన్ వెజ్ తినచ్చు ఇలా స్టీమ్తో చేసినవి అయితే ఇంకొంచెం బలంగా ఉంటాయి సో ఆల్రెడీ స్టీమ్ అవ్వడానికి మనకు ఒక 5 పండుగరు ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అఫ్కోర్స్ చికెన్ అనేది మనకి తొందరగా అది అవ్వదు కదా ఇప్పుడు ఫిష్ అనుకో ప్రాన్స్ అనుకో లైట్గా ఆవిరికి ఉడికిపోతాయి అనుకోవచ్చు బట్ చికెన్ అనేది డెఫినెట్గా టైం చాలా తీసుకుంటుంది దానివల్ల మనం ఏదైనా ఆల్రెడీ కుక్ చేసుకొని అప్పుడు అలా పెట్టేస్తే రైస్తో పాటు అంత బాగా నీట్గా రాదు ఎందుకంటే చికెన్ మొత్తం హార్డ్ అయిపోయి ఉంటుంది మనం ఎంత కోటింగ్ కలిపినా కానీ ఆ మసాలా పచ్చి పచ్చిగా ఉంటుంది చికెన్ కుక్ అయిపోయింది తీసుకుంటే కనుక టోటల్ డిఫరెంట్గా వచ్చేసింది రా చికెన్ తీసుకుని మనం ఇలా కీమాతో తీసుకున్నామండి కీమా కొట్టుకుని తీసుకోవడం వల్ల మనం వేసింది మసాలాలు ఏమైతే మంచిగా సోఫ్ చేసి ఎలా అయితే కలుపుకున్నామో ఆ కలుపుకున్న తర్వాత ఆ మసాలాకి మొత్తం పట్టేసుకున్నది జస్ట్ మనకి కీమా ఎక్కువ టైం తీసుకోదండి తొందరగానే బాయిల్ అయిపోతుంది ఎందుకంటే 75 డిగ్రీలు మనకి ఆ స్టీమ్కి ఆ రైస్ కూడా ఉంది కాబట్టి తొందరగా కుక్ అయిపోయినకి ఎక్కువ అవకాశం చికెన్ యాక్చువల్గా ఎక్కువ టైం తీసుకోదు మనం వాడే చికెన్ కూడా 1.2 kgs ఉంటుందండి అంటే 1 kg 200 grams లోపు చికెన్నే వాడుతూ ఉంటాం హైయెస్ట్ అంటే 1.5 అంతకన్నా పెద్ద కోళ్ళు అనేది ఇక్కడ వాడటం జరగదండి ఆ విధంగా మనం చికెన్ అనేది తీసుకుంటే కనుక మనకి చికెన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంటే కొంతమంది అనుకుంటారు చికెన్ పెద్దది తీసుకుంటే ఎక్కువ ముదిరిన కోడి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయ్యింది అనుకుంటారు యాక్చువల్గా పారం కోళ్ళు ఏం తీసుకున్నా కానీ 1.5 కన్నా ఎక్కువ తీసుకుంటే కనుక చికెన్ అనేది టేస్ట్ చాలా చేంజ్ కనిపిస్తుందండి ఇలాంటి చాలా డెలికేట్ ఐటెం అండి ఇది చాలా జాగ్రత్త చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంత మంచి ఐటెం చేస్తున్నప్పుడు దీనిలో హెల్త్ వైజ్గా చూసుకున్నా కానీ లేదంటే దీనిలో కొలెస్ట్రాల్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కానీ చాలా మంచి ఐటెం కూడా ఇది ఎక్కువ చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళకు అందరు లైక్ చేస్తే తినవచ్చు దీనిలో మనం ఆయిల్ అనేది 0 ఉంది ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు అలాగే ఎక్కడ కూడా ఎక్కువ మసాలాలు కూడా దీనిలో ఏమి యూజ్ చేయలేదు కానీ లైట్గా గరం మసాలా వాడినాం ఎందుకంటే చికెన్ అని కానీ ఆ ఫ్లేవర్ అనేది మనకి రాని కోసం కొద్దిగా లైట్గా గరం మసాలా వాడినాము ఇంకా అందుకు మించి దీనిలో ఈ స్టీమ్ మనకి ఆ జాలి అనేది కరెక్ట్గా లేకపోయినా కానీ లేదంటే మనం చేసేటప్పుడు మనం కలిపిన చికెన్ అనేది కొద్దిగా లూజ్గా ఉన్న అట్లా పెట్టినప్పుడు ఆ చికెన్లో ఉన్న మసాలా అనేది వాటర్లోకి డ్రాప్లోకి దిగితే కనుక ఎందుకంటే మనం జాలి బొక్కల గిన్నె తీసుకుని ఆ బొక్కల మీద పెట్టినాం కాబట్టి ఆ మసాలాలకు వెళ్ళి కొద్దిగా వాటర్ దానిలో తిని ఆ వాటర్ అనేది మనకు ఒకసారి పొంగుతూ ఉంటుంది ఆ పొంగినప్పుడు వాటర్ మనకి మొత్తం కూడా పైకి వచ్చేసి మనం ఏదైతే మోమోస్ చేస్తున్నామో దాన్ని మొత్తం కూడా ముంచేస్తుంది అప్పుడు మనకి అవన్నీ కూడా వెట్టివెట్టిగా అయిపోతాయి అలా రాకుండా ఉండాలంటే మనం ఏదైతే దీనిలో వాటర్ వేస్తామో ఆ వాటర్లో ఏమీ పడకుండా జాగ్రత్త తీసుకుని స్లో ఫ్లేమ్లో ఇలా మనకి ఆ ఆవిరి అనేది బయటికి రాకుండా చేసుకోగలిగితే కనుక మోమోస్ అనేది ఎక్సలెంట్గా చేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్లో ఎంజాయ్ చేయొచ్చు మీరు చెప్తుంటే నాకు యాక్చువల్గా చేస్తుంటే ఈజీనే బట్ మనం అనుకున్నట్టుగా కుక్కర్లో చేసుకుంటే బెస్ట్ అండ్ మీరు అన్నట్టుగా దీంట్లో అసలు ఆయిల్ అనేది కంటెంట్ లేదు పండుగ చూద్దామా ఓకే అండి ఓపెన్ చేద్దాం డైరెక్ట్ రైస్ వేస్తాం కదా సో కుక్ అవుతుందా అవ్వదా అనే చిన్న డౌట్లో ఉన్నాను కానీ బట్ ఎస్ వెల్
పచ్చి రైస్ తీసుకొని జస్ట్ నానబెట్టిన రైస్తో తీసుకుంటే ఆ రైస్ మొత్తం కూడా మనకి స్టీమ్ అయిపోయింది. దానిలో వాటర్ వేసి ఉడికించలేదు, అట్లాగే ఆయిల్తో కూడా ఉడికించలేదు. కాబట్టి రెగ్యులర్గా రైస్కి ఎలా నానబెడతాం ఆ విధంగా నానబెట్టి సరిపోతుందండి. ఒకసారి చూద్దాము మనకి బ్యాక్ ఎండ్ కూడా చాలా బాగా అయిపోయిందండి. మనకి రైస్ కూడా చూసారా ఎంత మంచిగా అయిపోయిందో, సరిపోతుంది. సో తీసేసుకుందాం మనం సర్వింగ్ బౌల్లోకి. మరి నేను స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఓకే అండి, ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, వేడిగా ఉన్నాయి, మీరు అలా తీసేస్తున్నారు. వావ్, సూపర్ ఉన్నాయండి. చాలా కొత్తగా ఉంది యాక్చువల్గా, చాలా 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 కొత్తగా ఉంది, డిఫరెంట్గా. మీరు ఇప్పుడు మనకి అదంతా బాయిల్ అంటే కుక్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, వస్తుంది యాక్చువల్గా. ఓకే అండి, దీని కొద్దిగా ఆనియన్, దీని టమాటో సాస్ అండి. టమాటో సాస్ కానీ లేదా చిల్లీ సాస్ కానీ రెండిట్లో దేంతో తీసుకున్నా కానీ బాగానే. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు చిల్లీ సాస్ తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ స్పైసీ చేసినాం కాబట్టి టమాటో సాస్ అనేది సరే బాగానే ఉంటుంది. చికెన్ రైస్ మోమోస్ రెడీ అయిపోయినాయండి, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పండి. ఎస్, చూస్తున్నారు కదా, సో నా చేతిలో అయితే చికెన్ రైస్ మోమోస్ రెడీగా ఉంది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. చాలా చాలా వేడిగా ఉంది కాబట్టి యాక్చువల్గా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత మంచి టేస్ట్ వచ్చిందంటే చాలా డిఫరెంట్గా ఉంది అసలు రైస్తో ఒక స్టార్టర్ అనేది. అది కూడా చికెన్ రైస్ కాంబినేషన్లో స్టీమ్ చేశారు, ఇంకొంచెం కొత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సో పండు గారు, ఈ టేస్ట్ ఇలా ఉంది అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే అంత ఆసమ్గా ఉంది. ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేయలేకపోతున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు ట్రై చేయడం రాకపోతే, ఒకవేళ ట్రై చేయడం రాకపోతే ఉలవచారు రెస్టారెంట్కి వచ్చి తినాల్సిందే ఈ చికెన్ రైస్ మోమోస్. సో సూపర్ పండుగ గారు.